యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. ఈ వీడియో SAP వర్సెస్ SAP టాప్అప్ అండి, అంటే ఆటోమేటిక్గా స్టెప్ అప్ అంటాం కదా, అదనమాట ఇది. దాని రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూద్దామండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. SAP అంటే రెగ్యులర్గా మనం ఇచ్చే కమిట్మెంట్ అండి, అంటే ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ వీక్ లేదా డైలీ ఇంత అమౌంట్ మన కమిట్మెంట్ ఇవ్వటాన్ని మనం SAP అనుకోవచ్చు. అంటే ఈ టాప్అప్ అంటే ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ సాలరీస్ పెరుగుతుంటాయి కాబట్టి అంటే ఎంతకంత ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే శాలరీ ఇంక్రీజ్ అయింది కాబట్టి సేవింగ్స్ కూడా ఎక్కువ పెడదామనే కాన్సెప్ట్ తోటి దీన్ని ఇంక్లూడ్ చేశారనమాట. దీన్ని మనం స్టెప్ అప్ అంటాం లేదా టాప్అప్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, అండ్ మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఈవెన్ 1% to 2% అడిషనల్గా పెట్టినా కూడా ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో 15,000 SAP ఉన్నోళ్ళు ఎవ్రీ ఇయర్ కనుక 15% అడిషనల్గా కనుక ఇన్వెస్ట్ చేస్తే ఏమవుద్ది చూద్దాం. ఎవ్రీ మంత్ 15,000 అడిషనల్గా ఏం పెట్టలేదు, ఓన్లీ 15,000 పెట్టుకుంటూ పోతే ఏం జరిగిందో చూద్దామండి. ఓకే, అండ్ మంత్లీ ఇద్దరు కూడా 15,000 అండి, బట్ టాప్అప్ వాళ్ళు మాత్రం అడిషనల్గా ఎవ్రీ ఇయర్ 15% ఎక్స్ట్రా పెట్టారు. ఓకే, అండ్ రెగ్యులర్ మనం పెట్టుకుంటూ పోతే మన ఫండ్ కనుక 15% ఇచ్చింది అనుకుంటే కనుక, అండ్ మనం టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసింది 25 lakhs అండి. ఎవరైతే SAP కమిట్మెంట్ ఫిక్స్ 15,000 ఇస్తారో వాళ్ళు పెట్టిన అమౌంట్ 27,000. ఎవరైతే ఎవ్రీ ఇయర్ 15% అడిషనల్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు పెట్టిన అమౌంట్ ఎంతంటే 85 lakhs అనమాట. 85 lakhs పెట్టారు వాళ్ళు ఎక్స్ట్రా 15% అయినా సరే. ఓకే, అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకుంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత, అండ్ ఎవరైతే ఓన్లీ 15,000 పెడతారో వాళ్ళకి వచ్చిన అమౌంట్ 92 lakhs అండి. జస్ట్ 92 lakhs వచ్చినాయి. ఎవరైతే స్టెప్ అప్ ఎవ్రీ ఇయర్ 15% పెడతారో వాళ్ళకి వచ్చిన అమౌంట్ 2 crore అండి. 2 crore వీళ్ళకి వచ్చింది 92 lakh, వాళ్ళకి వచ్చింది 2 crore. డిఫరెన్స్ ఎంతంటే మోర్ దెన్ 1 crore అండి. అంటే ఇయర్లీ 15% ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఎంత రిటర్న్స్ ఎక్కువ అవుతుందో చూసుకోండి. ఒకవేళ స్టెప్ అప్ పెట్టడం ఇష్టం లేదు అనుకున్నారనుకోండి, దాని బదులు మార్కెట్ పడ్డప్పుడల్లా అడిషనల్గా మాన్యువల్ యూనిట్స్ మనం కొన్నాం అనుకోండి, అది బెస్ట్, అధికంగా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే మనం 5 డేస్ బ్యాక్ చూసాము, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో 5% డిస్కౌంట్ వచ్చింది, అండ్ విత్ ఇన్ 3 డేస్ కల్ క్విక్గా మార్కెట్ రికవర్ అయింది, మళ్ళీ ఎప్పటిలాగానే పాత రేట్కి వచ్చేసింది. అంటే ఎవరైతే ఆ మార్కెట్ 2 డేస్ పడిన తర్వాత ఎంటర్ అయితే వాళ్ళందరికీ 5% డిస్కౌంట్ దొరికినట్టే కదా. అలా మార్కెట్ పడ్డప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొనే వాళ్ళకి ఇలా టాప్అప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే మనం ఎట్టగా అడిషనల్ అమౌంట్ పెడతా ఉన్నాం అప్పుడప్పుడు, తద్వారా ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్ ఎప్పుడు పడిందో తెలియదు, దాన్ని ట్రాక్ చేయలేకపోతుంది అనుకున్నప్పుడు మాత్రం ఈ టాప్అప్ పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ మీ ఇన్కమ్ పెరిగినప్పుడు సేవింగ్స్ కూడా పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీ ఇన్కమ్ పెరిగినప్పుడు సేవింగ్స్ పెరగడం చాలా ఇంపార్టెంట్. బోనస్ ఇలాంటివి వచ్చినప్పుడు అడిషనల్గా స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీ అనుకుంటే అడిషనల్ అమౌంట్ కొనడం చాలా ఇంపార్టెంట్. అందుకని SAP పెట్టి మార్కెట్ని అలా వదిలేయద్దండి. డిప్ వచ్చిన ప్రతిసారి కూడా అడిషనల్ యూనిట్స్ అని కొనండి, లేదు అంటే ఈ టాప్అప్ ఎవ్రీ ఇయర్ ఒక 10 to 15% అడిషనల్ అమౌంట్ పెట్టుకుంటూ పోండి, తద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సీక్రెట్ ఏం లేదండి, టైం అంతే, టైం ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండే, దాంతో ఎక్కువ డబ్బు వస్తుంది అనమాట. చాలా తక్కువ శాలరీ వచ్చే వాళ్ళకి ఏంటంటే శాలరీ చాలటం లేదండి ఇంక ఎలా పెడతా ఉంటారు. శాలరీ చాలటం కాదండి, సేవింగ్ అనేది ఒక హ్యాబిట్, అది అదొక యాటిట్యూడ్, అదొక ఫైనాన్షియల్ బిహేవియర్ అనమాట. అందుకని ఇక్కడ అమౌంట్ గురించి కాదు, ఆ బిహేవియర్ మీలో కనుకుంటే స్టార్ట్ అయితే అది ఓవర్పిడా టైంలో పెద్ద వెల్త్ క్రియేట్ చేసింది అనమాట. అందుకని చిన్న చిన్న హ్యాబిట్స్ తోటి లాంగ్ టర్మ్లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఇవి చెప్పిద్ది అనమాట ఇవి. అందుకని డిప్ వచ్చినప్పుడల్లా బై చేయండి, మీరు టాప్అప్ పెట్టలేదు అనుకోండి, స్టెప్ అప్ కనుక మీరు యాక్టివేట్ చేయకపోతే డిప్ వచ్చిన 10 సార్లు అడిషనల్ యూనిట్స్ కొనండి, లేదు అంటే మీరు స్టెప్ అప్ పెట్టుకోండి ఎవ్రీ ఇయర్ అడిషనల్గా 10% 15%. బట్ అందరూ జాబ్ హోల్డర్ ఉండరు కాబట్టి శాలరీలు ఒకసారిగా రాకపోయి ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి ఏంటంటే డిప్ అని బై చేసుకోవటం బెటర్. నన్ను అయితే రెండింటి లేదు బెటర్ అంటే డిప్ అని బై చేయమంటారు, ఎందుకంటే మీరు మార్కెట్ని మానిటర్ చేస్తూ ఉంటే మార్కెట్లో నిరంతరం ఎవ్రీ క్వార్టర్లో ఖచ్చితంగా 5% డిస్కౌంట్ వస్తాయి అప్పుడప్పుడు. వచ్చినప్పుడల్లా అడిషనల్ మ్యాన్యువల్ యూనిట్స్ కొన్నారనుకోండి చాలు మీకు, ఓవరాల్గా SAP అమౌంట్తో పాటు అడిషనల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది. సో మీకున్న ఛాయిస్ రెండు, ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా స్టెప్ అప్ పెట్టేసి 10 to 15% ఎక్కువ పెంచుకుంటూ పోతారా ఒక రూటు, లేదంటే డిప్ వచ్చినప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొంటున్నారనుకోండి మ్యాన్యువల్గా, అది సెకండ్ రూట్. ఓకే, ఏ రూట్లు ఏదైనా సరే రెండింటిలో కూడా మీకు అడిషనల్ యూనిట్స్ వస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు కనుక ఎంప్లాయీస్ కనుక అయితే ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ SAP పెంచండి, శాలరీ పెంచిన 10 సార్లు కూడా, ఎందుకంటే ఇండియా గ్రోత్ స్టోరీ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చాలా బాగా జరిగింది అనమాట. అందుకని ఎప్పుడు ఇలాంటి ఛాన్స్ మిస్ అవ్వమాకండి. మిగతా ఏ అసెట్ క్లాస్లో లేని ప్రత్యేకత స్టాక్ మార్కెట్లో ఏముందంటే దీంట్లో అప్పుడప్పుడు డిస్కౌంట్ మేళా జరుగుతూ ఉంటుంది, ఆ డిస్కౌంట్ మేళా జరిగినప్పుడు అడిషనల్ యూనిట్స్ కొంటున్న ద్వారా మనం లేటుగా వచ్చినా సరే లేటెస్ట్గా
ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోవచ్చు. అట్లా ఎక్కువ యూనిట్లు ఎన్ని ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తే లాంగ్ టర్మ్లో మీకు అంత వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు మన వీడియోలో చూసాము మంత్లీ 500తో కూడా 1 crore ఎలా క్రియేట్ చేశారు రిలయన్స్ ఐ మీన్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, డిప్ వచ్చినప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ అనుకోనండి, లేదా ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ని యాక్టివ్ చేసేసి ఒక 10-15% పెట్టండి. ఈ రెండు రూట్లో మీకు అడిషనల్ యూనిట్స్ గ్యాదర్ అవుతాయి అండ్ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.